పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బేమలాపురం వశిష్ట గోదావరిలో కొబ్బరికాయల లోడుతో ఉన్న నాటు పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన ఆచంట మండలం బేమలాపురం గ్రామంలో చోటు చేసుకుంది. బేమలాపురం నుంచి ఉదయం 8 గంటలకు మధ్యస్థ లంక నుంచి కొబ్బరికాయల లోడుతో వెళ్లిన పడవలో 6 వ్యక్తులు తిరిగి ఉదయం బేమలాపురం రేవుకు వస్తుండగా నాటు పడవలో నీరు చేరడంతో 6 వ్యక్తులలో ఒకతను వేరే పడవ తీసుకురావడానికి గోదావరిలోకి దూకి వేరే పడవ తీసుకువచ్చేలోపు కొబ్బరికాయల లోడు ఉన్న పడవలో నీరు ఎక్కువ కావడంతో పడవ బోల్తా పడింది. వారిలో వల్లూరు గ్రామానికి చెందిన కుడిపుడి పెద్దరాజు, గ్రామానికి చెందిన సిరిగం వెంకటరమణ, మిగిలిన 3 సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వీరిని అంబులెన్స్ లో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సామర్థ్యానికి మించి పడవలో అధిక బరువు ఎక్కించడమే ఈ ఘటనకు కారణమని తెలుస్తోంది. సంఘటనా స్థలానికి నరసాపురం డీఎస్పీ రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడుతూ, పడవలో 6 వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, అధిక లోడు వల్ల పడవలోకి నీళ్లు రావడం వలన ఒక వ్యక్తి గోదావరిలోకి దూకి మరొక పడవను తీసుకురావడానికి వెళ్లగా అప్పటికే పడవ మునిగిపోవడం వలన పడవలో ఉన్న 3 వ్యక్తుల్లో సురక్షితంగా బయటపడగా ఇద్దరు గల్లంతయ్యారని ఆయన తెలిపారు. ఎండిఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మార్నింగ్ ఉదయం 8 గంటకి వెళ్ళారు వాళ్ళు. కొబ్బరికాయలు వేసుకున్నారు. వేసుకొని రేవు వైపు వెళుతూ ఉంటే దాంట్లో కొన్ని పడవలోనే కొంత నీళ్ళు వచ్చి దాంట్లో ఒక వ్యక్తి మరొక పడవను తీసుకొస్తామని చెప్పి గోదావరిలో దూకి తిరిగి పడవను తీసుకొని పోయే సమయానికి ఆ పడవ ఏదో మునిగిపోయింది. దాంట్లో ఒక 3 వ్యక్తులు బతికారు. దాంట్లో 2 వ్యక్తులు ఈ గోదావరిలో గల్లంతైపోయారు. వారి గురించి వెతకడానికి ఫైర్ సర్వీస్ వాళ్ళ యొక్క సేవలు కూడా వినియోగించుకుంటున్నాము. వాళ్ళు వచ్చారు. ఈతగాళ్ళను కూడా రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. చూస్తే ఎందుకంటే ఇక్కడ